మొదటి విషయం మా పార్టీ పొలిట్ బ్యూరో తరఫు నుంచి కేంద్ర కమిటీ తరఫు నుంచి తెలంగాణ రాష్ట్ర కమిటీకి మా విప్లవ శుభాకాంక్షలు మేము కన్వే చేసాం. ఇంత పెద్ద పీపుల్స్ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్ ఈ పదయాత్ర ఏదైతే జరిపించారో తమిళనాడు గారి నాయకత్వంలో స్టేట్ పార్టీ నాయకత్వంలో ఇంత పెద్ద ప్రోగ్రాము నాకు తెలిసినంత వరకు ఇంక వేరే ఏ పొలిటికల్ పార్టీ ఈ విధంగా ఇన్ని రోజులు ఇన్ని వేల కిలోమీటర్లు ఇన్ని గ్రామాలు టచ్ చేసి మా పొలిటికల్ అండర్స్టాండింగు మెసేజు ప్రజల వరకు తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటో వాటిని గుర్తించి దానికి ఆధారంగా మా విధానాలు ఏ విధంగా ఉండాలి అనే విషయాలు అన్నింటినీ గమనించి ఈ రకమైన ప్రోగ్రాం చేశారు. దీనికి మా రెవల్యూషనరీ గ్రీటింగ్స్ కంగ్రాచులేషన్స్ మా సెంట్రల్ కమిటీ తరఫు నుంచి అది ఫస్ట్ నేను కన్వే చేశాను. ఈ పదయాత్రలో జరిగిన ఈ అనుభవాలు వాటన్నిటినీ మేము ఇప్పుడు ఆ సమీక్షకే ఇవాళ ఈ స్టేట్ సెక్రటరియట్ మీటింగ్ జరుగుతుంది. దానికి ఆధారంగా ఇప్పుడు ఈ పదయాత్రలో టేకప్ చేసిన ఇష్యూస్ సోషల్ జస్టిస్ ముఖ్యంగా తెలంగాణ స్టేట్ ఏర్పడిన తర్వాత ఇది బేసిక్ ఇష్యూ ప్రజానీకం ముందర ఈ సామాజిక న్యాయం ఆ సామాజిక న్యాయాన్ని ఏ విధంగా దాన్ని ఇవాళ రియలైజ్ చేయాలి వాటి కోసం ఏ విధానాన్ని అనుసరించాలి ఏ రకమైన చర్యలు అవసరం వీటన్నిటి గురించి చర్చలు జరుగుతున్నాయి. లేకపోతే ఇండివిజువల్ వాళ్ళ మీద ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ రైడ్ చేయొచ్చు ఎప్పుడైనా సరే. ఎందుకు చేసామని రైడ్ అని అడిగితే ఆ ఇంగ్లీష్లో వాళ్ళు చేసిన అమెండ్మెంట్ ఇన్ కోట్స్ ఐ హ్యావ్ రీజన్ టు బిలీవ్ అన్ కోట్ ఏంట రీజను వై డూ హ్యావ్ టు బిలీవ్ ఐ మీన్ వాట్ ఈస్ యువర్ రీజన్ ఐ మీన్ దేనికి ఆధారంగా ఈ రైడ్ జరుగుతున్నాం అనేది అవేమీ ఆన్సర్ చేయకలేదు. సో ఇది ఒక కొత్త బ్లాక్మెయిల్ ఇన్స్ట్రుమెంటు లేకపోతే పర్సిక్యూషన్కి పొలిటికల్ లీడర్స్కి వ్యతిరేకంగా అపోజిషన్ పొలిటికల్ లీడర్స్ వ్యతిరేకంగా లేకపోతే కంపెనీలకి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డొనేషన్ తీసుకోవడానికి ఈ రకమైన రైడ్స్ చేయించడం ఈ అవకాశాలన్నీ పెరుగుతాయి. అంటే ఇవాళ మన దేశంలో ఇప్పటివరకు ఉన్న పార్లమెంటరీ డెమోక్రసీ ఈ ఎలక్టరల్ సిస్టమ్ కొంతవరకు ఏవైతే ఇవాళ మిగిలి ఉన్నాయో ఈ డెమోక్రసీలో అవి కూడా ఈ సవరణల తర్వాత చాలా పెద్ద ఎత్తున అవి కూడా డిస్ట్రాయ్ అయ్యే అవకాశం ఇవాళ సృష్టించింది ఈ ప్రభుత్వం. సో దీనికి వ్యతిరేకంగా ఇప్పుడు ప్రజల మధ్యలో సిపిఎం పార్టీ నిర్ణయించింది వీటిని ఒక పెద్ద పీపుల్స్ క్యాంపెయిన్ కింద తీసుకుని మేము వెళ్తాం. ప్రజా ఉద్యమాల ద్వారా ఈ ఒత్తిడిని ప్రభుత్వం ఏర్పెట్టడానికి ప్రయత్నిస్తాం. ఇప్పుడు జిఎస్టీ బిల్లు పాస్ అయింది లోక్సభలో, మా రాజ్యసభకి తీసుకొస్తారు నెక్స్ట్ వీక్. జిఎస్టీ బిల్ని కూడా మనీ బిల్ అని డిఫైన్ చేశారు. అంటే రాజ్యసభలో మేమేమి సవరణలు చేసినా అవి మళ్ళీ యూస్లెస్ కింద తయారవుతాయి ఎందుకంటే మనీ బిల్ కింద డిక్లేర్ చేస్తారు. గతంలో రాజ్యాంగం సవరణ ఏదైతే జరిగిందో జిఎస్టీ బిల్లు తీసుకురావడానికి అవకాశం ఇవ్వడానికి ఆ సమయంలో రాజ్యసభలో మన ఫైనాన్స్ మినిస్టరు ప్రధాని ఎదురుకుండా రాజ్యసభ అంతా అడిగింది జిఎస్టీ బిల్లు ఏదైతే ఇప్పుడు వస్తుందో అది మనీ బిల్ కింద మీరు డిఫైన్ చేయరు, రాజ్యసభకు కూడా అధికారం ఇవ్వండి. ఇది ఇంపార్టెంట్, రాజ్యసభకు అధికారం ఎందుకు? రాజ్యసభ ఇస్ ఎ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. స్టేట్స్ యొక్క ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయాలంటే రాజ్యసభలో ఇది సీరియస్గా డిస్కస్ అయ్యి దాని మీద అవసరమైతే అమెండ్మెంట్స్ తీసుకొచ్చి ఆ పని చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే రాజ్యసభ తన ఉత్తరప్రదేశ్లో 403 సీట్లు కంటెస్ట్ చేస్తూ ఈ 403లో ఒక్క ముస్లిం క్యాండిడేట్ లేడు. ఈ సింపుల్ ఫ్యాక్ట్ ఎందుకు రావట్లేదు మీడియాలో చెప్పండి? ఇవాళ లోక్సభలో ఒక సింగిల్ ముస్లిం ఎంపీ లేడు బీజేపీకి, రూలింగ్ పార్టీ విత్ 180 ఓట్లు, లేకపోతే ఎన్డీఏ విత్ మోర్ దెన్ 300. గుజరాత్ మోడల్ వాళ్ళ ప్రోగ్రామ్ ఏంటి? మైనారిటీస్ని మేము వాళ్ళని ఎలిమినేట్ చేసాం,
వాళ్ళని సైడ్ లైన్ చేసాం, అందుకోసం గుజరాత్లో డెవలప్మెంట్ జరుగుతుంది. ఇవాళ స్లోగన్ ఏంటి వాళ్ళది? ఇట్ ఈస్ నాట్ హిందుత్వ అండ్ డెవలప్మెంట్. ఆ స్లోగన్ ఈజ్ హిందుత్వ ఈజ్ డెవలప్మెంట్. యూ సైడ్ లైన్ ద మైనారిటీస్, యూ క్లీన్ ఇండియా అవుట్ ఆఫ్ ద మైనారిటీస్, ఇండియా విల్ ప్రాస్పర్. అందుకోసం ప్రధాని గారి స్పీచెస్ ఏంటి? ఖబరిస్తాన్ శంషాన్ ఘాట్, రంజాన్ దివాలి. బీజేపీ ప్రెసిడెంట్ స్పీచెస్ ఏంటి? కసబ్. కాంగ్రెస్ అఖిలేష్, సమాజ్వాదీ పార్టీ అండ్ బీ బహుజన్ సమాజ్ పార్టీ, వీళ్ళందరూ ప్రో పాకిస్తాను, ప్రో ముస్లిం. డెవలప్మెంట్ కావాలంటే వాళ్ళు మినహాయించి ఓటు ఇవ్వండి. ఏ విధంగా ఇవాళ ఎంత డేంజరస్ లెవెల్కి కమ్యూనల్ పోలరైజేషన్ చేరిందో దాన్ని మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది. మరి పోటీ చేయకుండా ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయ్యాడంటే దాని అర్థం ఏంటి? వాట్ ఇస్ ద సింబలిజం? వాట్ ఇస్ బీయింగ్ కన్వేడ్? No, no, that's why we are saying it. But I'm also saying, incidentally, I'm not saying that you do my job. I'm going to the people, I'll say that. But what I'm saying is, you do your job. at least to know and notice what is happening. You, social engineering, you target non-Yadav OBCs. You target non-Jatav SCs. Jatav based country are serious electoral reforms. If you want to improve our democracy, and if the Prime Minister, who says he wants to end political corruption but he does the opposite, but if he says he wants to end political corruption, we are saying first step is required, ban corporate funding of political parties. Why do corporates fund political parties? For them it's an investment, so that if at all that party comes into power, they can get their contracts. Ban that. That is the source of corruption. Instead of that, now this government has removed all limits. It's done the exact opposite. Second, what did we say? Today the political parties' expenditures does not have any ceiling in the country. The ceiling of expenditure in elections for candidate, but not for the political party. So political parties can spend hundreds of crores. You can have private executive jets getting your leaders dropping in, and hundreds of helicopters that you have. And all this is people's money. And that's why we asked the Prime Minister, give us account of one rally that you have held of yours. How much money was spent? No, there is no law. We are saying put a law, bring a law for putting a ceiling on the expenditures incurred by political parties, not only candidates, if you want to improve democracy. Third, if you want to improve democracy, we have to change our system of representation in the parliament. For the last 70 years, there has not been a single government at the center which had the support of more than 50% of the people who have actually voted. Not the whole electorate, of those who voted. Nobody got more than 50%. Democracy is supposed to be the rule by majority. Every single government in India in the last 70 years, more people voted against the party that formed the government than for the party that formed the government. Private armies, except to terrorize the people. And that is not democracy. That is bordering on the fascistic private armies. Okay?
Yeah, my point is, it's not development, but that is what they are feeding now. If you want development, eliminate the Muslim minorities. So that the jobs that they do, you can take over, you can get employment, you can get etc., etc. Don't waste resources on them. That is the Gujarat model. And that is what they have been through their choice of candidates, through their, to everything. I mean, that is exactly the message that is being conveyed. But Hindutva is development. Only that is development. Yeah, your last question. అక్రమాలు కాదు అర్థించుకోండి ఇవి కొన్ని సంవత్సరాల కిందట ఈ టీచర్స్ ఎన్రోల్మెంట్ జరిగింది అక్కడ ఒక ప్రొసీజర్లో ఆ ప్రొసీజర్ తప్పు ఆ ప్రొసీజర్ కరెక్ట్ కాదు అని అక్కడ హైకోర్టు ఒపీనియన్ తీసుకుంది అది సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఆ కేసు సుప్రీంకోర్టు హైకోర్టుని అప్హెల్డ్ చేసి సో దాంట్లో అక్రమాలు కుంభకోణాలు అవి కాదు ఆరోపణలు